మునుగోడు ఫలితాలపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. మునుగోడులో జరిగింది ఎన్నిక కాదని నోట్ల ఎన్నిక అన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంపేసి మద్యం ధనంతో గెలిచిన ఎన్నిక అన్నారు. మునుగోడు ఫలితాలపై రివ్యూ చేస్తామన్నారు జైరామ్ రమేష్. పాల్వాయి శ్రవంతి బాగా పోరాడారన్నారు. మునుగోడు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. పార్టీలో లక్ష్మణ రేఖ ఎవరు దాటినా చర్యలు తప్పవని హెచ్చరించారు జైరామ్ రమేష్. ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నోటీసులు జారీ చేశామన్నారు. సమాధానం రాకపోతే చర్యలు తప్పవన్నారు జైరామ్ రమేష్. తెలంగాణ ఎన్నికలు కాంట్రాక్టులు కాంట్రాక్టర్ల చుట్టే తిరుగుతున్నాయని ఆరోపించారు. భారత్ జోడో యాత్రకు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందన్నారు. మునుగోడు ఎన్నికలు జరిగిన తీరుపై ఎన్నికల సంఘం సమీక్షించాలని సూచించారు జైరామ్ రమేష్.